హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం దీపావళికి దీపాలు అనేవి వెలిగించేటప్పుడు నూనె అనేది సైడ్కి వచ్చేసి మన చేతికి అంటడం, కింద పడేసి మరకలు అవ్వడం ఇలా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈజీగా ఒక మరక కూడా పడకుండా 100 దీపాలైనా ఎలా వెలిగించవచ్చో నేను చెప్తాను. దానికోసం ముందుగా అయితే ఒక గిన్నెలో అయితే మనం దీపాలలో ఏదేదైతే నూనె పోయాలనుకుంటున్నామో ఆ నూనె అయితే పోయండి. ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో క్యాండిల్ ముక్కలు ఉంటాయి కదండి, విరిగిపోయినవి లేకుంటే మంచివైనా కూడా, సో ఒక 2-3 అయితే క్యాండిల్స్ అయితే నేను అందులో వేస్తున్నాను. వేసిన తర్వాత దీంతోపాటు మనం ఇంట్లో వాడే కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, అవి కూడా వేయాలి. ఈ కర్పూర బిళ్ళలు వేయడం వల్ల మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది దీపాలు వెలిగినంతసేపు. అందుకోసం అయితే ఇక్కడ నేను ఒక 4 కర్పూర బిళ్ళలు అయితే వేశాను, ఒక 3-4 క్యాండిల్స్ అయితే వేశాను విరిగిపోయినవి. ఇవన్నీ కూడా బాగా అయితే మరిగించుకోవాలి. ఎలా అంటే మనకు అది మొత్తం కూడా కరిగిపోవాలండి, ఆయిల్లో కరిగిపోయేంత వరకు మరిగించుకోవాలి. కరిగిపోయిన తర్వాత మనకు దారం ఉంటుంది కదండి, దారం అనేది ఇలా సపరేట్గా అయితే బయటకు అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆయిల్ అనేది మరుగుతూ ఉంది కదండి, మెల్లగా అవి కూడా మెల్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇలా మనకు దారం అనేది సపరేట్గా బయటకు అయితే వస్తూ ఉంది, చూసారు కదండి. ఇలా అన్ని క్యాండిల్స్ దారం కూడా బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత మనం ఆ దారాన్ని అనేది తీసేయాలి. తీసిన తర్వాత కర్పూర బిళ్ళలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కరగడానికైతే కొద్దిగా అయితే టైం పడుతుంది, చూసారు కదండి. ఇలా బయటకైతే వచ్చేస్తూ ఉన్నాయి దారాలు మొత్తం కూడా, క్యాండిల్ అనేది కరిగిపోయి. ఇలా వచ్చిన దారాలను అయితే నేనైతే బయట పక్కకనేసి తీసేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా అన్నీ కూడా తీసేశాను. ఇప్పుడు ఇంకొద్దిసేపు ఉంచినట్లయితే మనకు కర్పూర బిళ్ళలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మెల్లిగా అయితే కరగడం అయితే స్టార్ట్ అవుతుంది, చూసారు కదండి. కర్పూర బిళ్ళలు కూడా మెల్లిగా కరిగిపోయి ఆయిల్ అయితే నార్మల్గా అయిపోయింది. ఇలా కరిగిపోయిన మొత్తం తర్వాత ఆయిల్ అనేది కొద్దిసేపు పక్కకు పెట్టాలండి. సో మనకు ఏదైతే ఈ ఆయిల్ ఉందో అది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు ఇంట్లో ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి ఐస్ క్యూబ్ ట్రే, అదైతే తీసుకోవాలి. అది తీసుకొని ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత ఆయిల్ అనేది ఈ ట్రేలో అయితే మనం నింపుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ ట్రే లేదనుకోండి గిన్నెలో కూడా పోసి చేయవచ్చు, అది కూడా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా అయితే ఇక్కడ నేను ఆయిల్ అయితే అన్ని బాక్స్లో అయితే నింపేస్తూ ఉన్నాను. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలండి, మరీ చల్లారిపోతే మనకైతే అది మొత్తం కూడా దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు మనం చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే అవ్వదు. అందుకోసము ఆయిల్ అనేది లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇలా అయితే అన్ని బాక్సెస్ అయితే నింపుతూ ఉన్నాను ఆయిల్ అనేది. తర్వాత వచ్చేసి మనకి ఇంట్లో అయితే కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్ అనేది కొవ్వొత్తుల్లాగా చేసేసి అయితే అందులో వేస్తున్నాను. కొంచెం సైజ్ అనేది పెద్దగానే వేసుకోవాలి. అది మునిగిన తర్వాత మనకు దీపం వెలిగించడానికి అయితే బయట ఎడ్జ్ అనేది ఉండాలి, అలా అయితే వేసుకోవాలి మొత్తం కూడా. ఇలా మొత్తం ట్రేస్ కూడా నింపిన తర్వాత అందులో కాటన్ అయితే వేసేసాను కొవ్వొత్తుల్లాగా చేసేసి. ఇప్పుడు దీన్ని మనం ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కా పెట్టేస్తే సరిపోతుందండి. సో మనకు ఐస్ క్రీమ్ ట్రే లేకపోతే గిన్నెలు ఎలా చేసుకోవాలైతే చెప్తాను. ఒక గిన్నె తీసుకొని అందులో అయితే ఆయిల్ అనేది మొత్తం కూడా వేస్తున్నాను. ఈ ఆయిల్ ఆల్రెడీ ఇవన్నీ వేసేసరికి కొంచెం అయితే చిక్కబడిపోయిందండి, దానివల్ల అయితే కరెక్ట్గా రాలేదు. ఇది మనం కొంచెం ఆయిల్ లాగా ఉన్నప్పుడు మాత్రమే వేస్తే చాలా బాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇందులో కూడా నేను ఒక కాటన్ అయితే వేశాను. సో ఇప్పుడైతే వీటన్నింటిని కూడా పక్కకైతే పెట్టేస్తున్నాను. ఒక 2 అవర్స్ తర్వాత ఎలా అవుతుందో అయితే చూపిస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి, ఫ్రిడ్జ్లో పెడితే కూడా చాలా తొందరగా అయిపోతుంది. సో నేను బయటే నార్మల్గా పెట్టేశాను. ఒక 2 అవర్స్ తర్వాత అయితే మనకు మొత్తం కూడా ఇలా అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ట్రేస్ నుంచి అయితే బయటకు తీయాలి. తీసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. సో మేము వాడే ఐస్ క్యూబ్ ట్రే అంటే కొంచెం లోపలికి ఉంటుందండి, లోతుగా ఉంటుంది, అందువల్ల నాకు ఈ షేప్ వచ్చింది. సో మీరు వాడేది కనుక వెడల్పుగా పొడుగ్గా ఇలా ఉన్నట్లయితే చాలా మంచి షేప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని దీపంలో అయితే పెట్టేసి వెలిగించి చూపిస్తున్నాను, ఎంత అందంగా కనిపిస్తుందో మీరు కూడా చూడండి. చిన్న మరక కూడా చేతికి అంటదు, అలాగే మనం గడపలపైన గోడలపైన పెట్టినప్పుడు కూడా ఆయిల్ మరకలు అనేవి సైడ్ నుంచి అయితే కారవండి. ఇలా అయితే మనం ఒక 100 దీపాలైనా కూడా ఈజీగా చేయవచ్చు. సో మనం ముందు రోజు చేసి పెట్టుకున్నాం అనుకోండి దీపావళి ముందు రోజు, సో ఆ రోజు వచ్చేసి మనం అన్నీ కూడా వెలిగించుకోవచ్చండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, నేను లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇలా ఎన్ని దీపాలైనా కూడా శ్రమ పడకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. చూసారు కదండి, చాలా అయితే బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది గడప పైన పెట్టేసి చూపిస్తాను ఎంత బాగా ఉందనేసి.
నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ దీపాన్ని గడప పైన కూడా పెట్టి చూపిస్తానండి, చూసేయండి ఎంత అందంగా కనిపిస్తుందో. మనకు ఏదైతే కాటన్ వేస్తామో అది సైడ్కి పడిపోతుందనే టెన్షన్ కూడా ఉండదండి. చాలా అంటే చాలా అందంగా అయితే ఉంది. సో మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.